गल कारणारी वीडियो चूँ అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా నేను ఇవాళ హ్యాపీ ఇచ్చి చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అగ్రిగోల్డ్ బాధితుడికి చెప్తా ఉన్నాను, జగననే నేను చెప్తా ఉన్నాను, 6 నెలల్లోనే 1100 కోట్ల రూపాయలు ఇచ్చి 80% మందికి ఉపశమనం జరిగేలా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. చూసారు కదా, జగన్మోహన్ రెడ్డి అనే నేను దేవుడి దయ వల్ల అధికారంలోకి వస్తే వెంటనే 80% అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లోనే సత్వర న్యాయం చేస్తానని చెప్పేసి మానిఫెస్టోలో కూడా అది ప్రజల్లోకి తీసుకెళ్లి జనాలను మభ్యపెట్టి భ్రమపరిచి ఓట్లేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా 6 నెలల కాలం గడిచిపోయి, సంవత్సరం కాలం గడిచిపోయి, 18 నెలల కాలం పూర్తవస్తున్నా కూడా ఏమాత్రం స్పందించకుండా నాకేం పట్టలేదులే అని చెప్పేసి దాదాపు 1100 కోట్ల రూపాయలు వాళ్లకు నేను ఇస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా స్పందించకుండా ఉండటానికి గల కారణం ఏంటి, ఎందుకు స్పందించట్లేదు? గత ప్రభుత్వంలో మా నాయకుడు అధినాయకుడు గారు ఎవరైతే ఉన్నారో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 336 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి కోర్టుకి డిపాజిట్ చేయడం జరిగింది. అయితే అందులో 6.49 లక్షల రూపాయలు 6,09,000 మందికి అంటే 10,000 లోపు ఎవరికైతే రావాలో వాళ్లకు వెంటనే సత్వర న్యాయం జరపాలన్న ఉద్దేశంతో కార్యాచరణ రూపొందించి ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఇది ఎలక్షన్ మూమెంట్, జనాలకి మీరు ఎలా ఇస్తారు అని కోర్టు కేసి అడ్డుకొని ఆపేసిన వ్యక్తి మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇందులో మీరు ఇలా ఆపటంలో గల దురుద్దేశం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తే ప్రజల్లోకి నేను అధికారంలోకి రాలేనేమో అన్న ఉద్దేశంతో, ఆ దురుద్దేశంతో మాత్రమే అగ్రిగోల్డ్ బాధితులకు ఆ రోజు న్యాయం జరగకుండా మీరు ఆపేయటానికి కోర్టులో కేసేశారు. ఈ రోజున 18 నెలల కాలం అయింది, మీరేమన్నారు మేనిఫెస్టో? నా మేనిఫెస్టోలో నేను ఇచ్చింది నా మేనిఫెస్టో నాకు బైబిల్ తోటి, ఒక భగవద్గీత తోటి, ఒక ఖురాన్ తోటి సమానం అని చెప్పిన వ్యక్తి మీరు ఈ రోజు వరకు కూడా మీరు మేనిఫెస్టోలో ఇచ్చింది ఏమాత్రం నెరవేర్చకుండా జనాల్ని మభ్యపెట్టుకుంటూ మీ పబ్లిసిటీ పిచ్చితోటి ముందుకెళ్తున్నారు తప్ప జనాలకి ఏమాత్రం కూడా న్యాయం చేయట్లేదు. 336 కోట్లు డ్రా చేసుకుని ఈ రోజున జనాలకి మీరు ఏమా 336 కోట్ల రూపాయలు డ్రా చేసుకుని జనాలకి కంటి నీరు తుడిచే విధానంతో కొంతవరకే 264 కోట్ల రూపాయలు మీరు జనాలకు పంచి 72 కోట్ల రూపాయలు మీరు జనాలకు పంచి 72 కోట్ల రూపాయలు మింగేశారు. 72 కోట్ల రూపాయలు మింగేసేసి ఈ రోజున జనాలకి మీరు ఏమాత్రం న్యాయం చేయకుండా మేమేదో చేసేసాం, మేమేదో ఉద్ధరించాం జనాల్ని, జనాలు అగ్రిగోల్డ్ బాధితులు మేమే ఉద్ధరిస్తున్నాం అని చెప్పేసి మేము వాళ్ళ చేత ఢమక ఢమక ఢమకలేసుకుంటా తిరుగుతున్నారు తప్ప ఏ విధమైన న్యాయం జరగలేదు. దానికి తోడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అగ్రిగోల్డ్ బాధితులు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్లు కూలీని అలీ చేసుకుని రూపాయి పోగేసుకుని మా బిడ్డల భవిష్యత్తుకో లేదంటే మాకు సొంత ఇల్లు లేదు ఏదో ఒకటి ఓ రూపాయి పోగేసుకుని మేము ఒక దారవ్వాలి అన్న ఉద్దేశంతో జాగ్రత్త చేసుకున్న వాళ్ళ తప్ప అందులో ధనవంతులు గాని కోటేశ్వర్లు గాని ఎవ్వరూ లేరు. అయినా కూడా వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాండ్లు లాగేసుకుని వెళ్లిపోయారు. వీళ్ళకి అసలు ఏమాత్రం ప్రూఫ్లు లేకుండా కొంతమందిని అయితే మోసం చేశారు. వీళ్ళని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, స్పందన ఆఫీసుల చుట్టూ తిప్పుకొని పనికిమాలిన చెక్కులు ఒకటిచ్చి ఆ చెక్కులు డ్రా చేసుకోవడానికి వెళ్తే అవి విత్డ్రా అవ్వక వాళ్ళు నానా తంటాలు పడుతూ ఉంటే కనీసం ఈ రోజు కూడా మేము అగ్రిగోల్డ్ బాధితులు మేము ఎంతో ఉద్ధరించామని చెప్పుకున్నా తప్పితే మీరు ఏమాత్రం ఉద్ధరించలేదు. 72 కోట్ల రూపాయలు మీరు మింగేసి ఏదో తూతూ మంత్రంగా అక్షింతలేసినట్టు ఏదో జనాలు చేసేసా అని ఉద్దేశంతో చెప్పుకున్నారు తప్పితే మీ స్వార్థపూరితమైన రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకు న్యాయం చేసే పరంగా మీరు ముందుకెళ్ళండి. వెంటనే సత్వరమైన న్యాయం జరగాలని అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేయాలి. మీరు సత్వర న్యాయం జరిగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళకి సత్వర న్యాయం జరగని పక్షంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉండి పోరాడతామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. జై హింద్.